ఆరు పళ్ళల్లో లంకల గౌరవాడి మంచి పీక్ స్టోల్ టైంలో వాటి కాంపిటీషన్ పడే అక్కడ అండ్ అక్కడ దగ్గర ఉండేవి అవి ఆ టైంలో అప్పుడు నాకు అడుగుతుంది మనందరం కలిసి తోలుకుందాం అనుకున్నాను ఏంటంటే సరే అన్న అని చెప్పాను అప్పుడు ఇక్కడ పంపించాడు ఆయన మన దగ్గర పెట్టుకుని ఒక 40 రోజులు ఆడాం అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకైతే తెలియదు కానీ నేను చెప్తాను ఈరోజు ఈరోజు ఒక సమయం వచ్చింది కాబట్టి చెప్తాను ఆయన ఏదైనా అనుకొని అనుకోవచ్చు వేరే విషయం అది ఆ రోజు జరిగిన లోతుపాతలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అప్పుడు 2000 రూపాయల నోట్లు మంచి టైట్ డబ్బు కొడుతున్న పరిస్థితి ఇంకా కూడా ఉన్నాయి అవి చెప్పకూడదు కానీ ఆ సమయం వచ్చిన రోజు దీని గురించి ఏదైనా మాట్లాడితే నేను చెప్తారు ఆయన నాకు తెలియదు ఆ తర్వాత నాకు అనుభవం దాన్ని బట్టి మనతో కలిపి తోలుకుందా అన్న ఉద్దేశంలో ఉన్నారు అప్పుడు వాళ్ళు దారం పెట్టుకుని ఎట్లయినా అమ్ముకోవాలా అన్న లెక్కలో ఉన్నారు వాళ్ళు ఆలోచన మేము ఇది గమనించుకోవాలా అనుమూలన చేస్తాలి ఇవన్నీ ఎందుకంటే కొడుకు ఇచ్చే పండుగ ఉపయోగం ఫస్ట్ నుంచి మాకు ఏది అంటే మా నాన్న అంటుండు మేము కట్టను తర్వాత చూద్దాం ఇంకా 2 పందాలు ఉన్నాయిగా అప్పుడు ఆలోచిద్దాం నేను ఆలోచించలేరు నీ ఎద్దు ఆరోగ్యం నీ ఎద్దు మేపులేని స్థితి నుంచి మేపే ఎట్లా రూపాయి ఆయన దగ్గర తీసుకుని మేపలా నేను ఎద్దులు తోలిన డబ్బులు మేపేమో మళ్ళీ కొంత అమౌంట్ రిటర్న్ అవ్వడం కూడా జరిగింది అని అది తోలి అయి బాగానే తోలిన డబ్బుల్లోనే 3 లక్షలు నా నేను దాన్ని కొనేంత కెపాసిటీ నా దగ్గర లేదు మాటల గంభీరం మనసులో మొండితనం అయితే ఉంది కానీ దాన్ని సరిపడే డబ్బు అంత స్థితి తోమత కూడా నా దగ్గర లేదు ఆ రోజు 7 లక్షలు అంటే ఆ రోజు కూడా లెక్కేస్తున్నా 1.5 ఎకరం మధు వాళ్ళు ఫోన్ చేశారు మధు వాళ్ళకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి మధు వాళ్ళు ఫోన్ చేసి అన్న చప్పు ఉందంట మీ ఊర్లో 2 బళ్ళు ఎత్తి పంపి లేకపోతే తోలే టైంలో కానీ వాళ్ళు ఎవరు మనకు మధ్య వస్తుంది బాగుంది రామారావు అన్న బ్రహ్మాండంగా సంతోషపడ్డం అందరూ బాగానే ఉన్నాం కానీ 7 లక్షల రూపాయలు ఎద్దును కొన్న రోజు 70,000కు నువ్వు ఆగలే ఆ రోజు ఆయన ఆగలా సరే ఇంతటి మన డబ్బుతో సంబంధం కాబట్టి తెంపు చేద్దాను తీసేసాం వద్దు వచ్చింది వద్దు వచ్చాక నేను డబ్బులు పెట్టుకున్నాక నువ్వు కనుక ఆ రోజు ఆ 70,000 కనుక ఆగి ఉంటాయన ఆయన పేరే పెట్టేవాడి కష్టమైనా కానీ ఆ రోజు ఉండేవాళ్ళం అట్టగా కానీ నువ్వు డబ్బే ముఖ్యం అనుకున్నావు కానీ మనిషిని చూసి ఆలోచించాలి ఆ రోజు మా ఎద్దులు ఆపండి నేను అక్కడికి వచ్చి పంచాయతీ పెడతా అన్న ఎందుకని కడ్డు నేను డబ్బులు ఇస్తా నా ఎద్దు నాకు ఎత్తి పంపించాలన్నాడు నీ ఎద్దు తోలబట్టి నువ్వు డబ్బులు ఇస్తాను నీ ఎద్దు తోలదు తీసుకుంటావు అదే మాట అంటా నాకు అడిగి వచ్చుద్దన్నా వచ్చాక కాలు మాడటం బోలవడం తప్పు గొప్ప చేస్తుంది తప్పు చేసింది లేబ్బా నీ ఎద్దు నాకెందుకులే నా డబ్బులు నువ్వు ఏ కట్టగలుగుతా చూడిగా రెండే మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు కడతావు కట్టవు అన్నావుగా అన్న పోనీ నువ్వు అన్న దాంట్లో ఒకదానికన్నా కమిట్మెంట్ అయ్యావా లేదు నా నీ స్థాయిలో పోల్చుకుంటే నా స్థాయి తినదే నాకాడ తప్పు లేదు కాబట్టి నా స్థాయి పెద్దది మాట్లాడే విషయంలో తప్పు ఉంది కాబట్టి నా ఆస్తిపరంగా ఫైనాన్షియల్ నా మీద వెళ్ళి సెటిల్ అయినా నాకంటే తక్కువ ఆయన ఏం చేశాడు తగిలింది తగిలింటే 2 టిప్పులు కూడా సీన లారీ ఇచ్చి పంపించాడు పందాలు ఆడుకోవాలంటే కేవలం ఫ్రెండ్షిప్ మీద ఆయన యాదవులు అయినా కానీ బాగా మాతోటి బాగుండేవాడు ఈ అందరం మన కొద్ది కుటుంబంలో నుంచి ఇబ్బంది పడకూడదు నా లారీ ఖాళీగా ఉంది వాళ్ళ తమ్ముడిని డ్రైవర్కి పంపించి సైడ్ తోలడానికి ఒక మనిషి నుండి తోలుకుంటారని చెప్పనేసి 7 రోజులకు వచ్చింది ఊరు నేను ఇంటికి వస్తే నా వద్ద పని ఇది అయిపోయిందో ఈ ముండ పని ఎగిరిండు ఎద్దులు నష్టపోయిండు పిల్లలు ఉన్నారు ఈ ముండకి ఇంకా ఏముంది అనుకున్న సదాగా పల్లెటూరు వాతావరణం 3వ రోజు రఘునాథపాలెం పందాం రఘునాథపాలెం పందాం తెచ్చిన డబ్బులు బయట తెచ్చే పరిస్థితి లేదు ఇంట్లో ఎద్దులు గురిగట్టి కూడా లేదు నా తగ్గిపోయింది నా దొరుకోవాలా ఎద్దులు ఆటో ఎక్కించామన్నా నమ్మండి నమ్మకుండా మేము ఇక్కడ మనం కోర్టు దాటాంగా పందెం పెట్టుకోరు కోర్టు దాటేటప్పటికి నిలబెట్టడానికి కూడా ఒక లేక 2 పడుకున్నాయి 2 ఆటోలు పడుకున్నాయి ఇప్పించుకుని అలానే వెళ్ళిపోయింది దాకా లేవాల మళ్ళీ కడుక్కొని పడుకొని కట్టుకున్నాం కట్టాక ఈ పందులను సురేష్ అందరు పుత్తారు వాళ్ళు తోలారు
స్కూల్ బయటకు వచ్చాక టీవీ అన్న మన 18 తొలి తోలొచ్చురా ఇంత క్లాసుకి తోలలేకపోయారని చెప్పేసి బయటకు వచ్చి ఆ మలేసియా క్యాండి అప్రిషియేషన్ ఈ చూసి నేర్చుకుంటారు ఎవడని కానీ ఎందుకురా కొట్టుకుంటారు గుడ్ని పొయ్యే వాటిని కోనాటి తేడా తెలియకుండా పందెం అనేది సెకండ్ మరి అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి అక్కడ బయటికి రాగానే